తేన పూసిన కత్తి లాంటి చట్టాలు విధానాలతోటి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏమన్నా అంటే నేను కిసాన్ బచావో అని ఆయన అంటాడు, రైతులను రాజు చేస్తానని ఈయన అంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనేమో మూడు బిల్లులు తెచ్చి ఏకంగా వ్యవసాయ క్షేత్రంలో డైరెక్ట్ గా కార్పొరేట్ కంపెనీలను దించి కార్పొరేట్ కంపెనీల అభిప్రాయం మేరకు మాత్రమే వ్యవసాయం నిర్వహించాలని మోడీ గారు చేస్తుంటే, మరొక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ పంట వేయండి ఆ పంట వేయండి అని సన్నధాన్యాలు వేయండి అన్నాడు. కాటన్ ఏమన్నాడు, వేసిన తర్వాత ఒక దిక్కు తెగుళ్ళు, పాడికేమో సన్నధాన్యానికేమో ఎర్ర తెగుళ్ళు వచ్చింది, కాటన్ కేమో ఎర్ర గులాబీ తెగుళ్ళు వచ్చింది. ఆ రకంగా నష్టపోవడం కాకుండా వర్షాలకు కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి ఇవన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాలి, ధాన్యానికి సన్నధాన్యానికి కూడా 2500 మద్దతు ధర ఇవ్వాలి, కాటన్ కు 8000 మద్దతు ధర కల్పించి రైతులను మరి ఆదుకున్నప్పుడే ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించినట్టు తప్ప కేవలం మాటలలో కోటలు చేసి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో రైతులను ఆత్మహత్యలకు బలి చేసే విధంగా ఉంది. అదే విధంగా మా ములుగులో గత ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఈ రామప్ప చుట్టుపక్కల గాని, అదే విధంగా మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు మంగపేట, ఏటునగరం, తాడవాయి, కన్నాయగూడెం, మరి గోవిందరాపేట, ములుగు, వెంకటాపురం, కొత్తగూడ, గంగారం, అదే విధంగా వాజేడు, వెంకటాపురం, ఈ ప్రాంతాలన్నింటి కూడా మరి ఆగస్టు లో కురిసినటువంటి వర్షాలతో పాటు సెప్టెంబర్ లో కురిసినటువంటి వర్షాల మూలంగా కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినాయి. పంట మొత్తం నేలరాలింది. ఒక దిక్కు ఎర్ర తెగులు, ఎర్ర గులాబీ తెగులు, ఈ రకంగా పంటలు